స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకుల దాడి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం బస్ స్టాండ్ సెంటర్ వద్ద గల టీడీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, టీడీపీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు గొండపల్లి శ్రీరామ్, మచిలీపట్నం పార్లమెంటు తెలుగు మహిళా అధ్యక్షురాలు తలసల స్వర్ణలత, మచిలీపట్నం పార్లమెంటు తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి పైడిపాముల కృష్ణకుమారి తదితరులు మీడియా సమావేశం నిర్వహించారు. మరి నాగైలంక మండలంలో అవర్గడ్ నియోజకవర్గం నాగైలంక మండలంలో సంగమేశ్వరం పూర్తిగా మచ్చకాల గ్రామం అది. మరి 50-50 రిజర్వేషన్లో మరి కొక్కెలగడ్డ సంజ అని మరి సర్పంచ్ అభ్యర్థిగా ఉండి మరి ఆవిడ అక్కడ చక్కగా ఓట్లు కూడా మరి ఆధారమైన తుపోలు చేయించుకుంది. అయితే ఏంటంటే అక్కడ చాలా ఇబ్బంది జరిగింది. ఎన్నికలు అయితే సరి అవగానే జరిగింది కానీ లాస్ట్లో మరి ఆ గ్రామంలో 1725 ఓట్లు పోలైతే దాంట్లో మరి మంచం గుర్తికి 830 ఓట్లు, కట్టెల గుర్తికి 830 ఓట్లు, మరి నోటా ఓట్లు 14, అన్వాలిడ్ 51 ఓటు, మరి పోస్టల్ బ్యాలెట్లు 3 వచ్చాయి. ఈ వచ్చిన ఓట్లలో మరి ఏదైతే మరి కౌంటింగ్లో పోస్టల్ బ్యాలెట్లు అనేవి మరి మన ముందు ఓపెన్ చేసి కౌంటింగ్ అధికారులు మన ముందు ఓపెన్ చేసి ఆ పోస్టల్ బ్యాలెట్లు తీస్తారు. కానీ వాళ్ళు ఆ విధంగా చేయకుండా ఆ పోస్టల్ బ్యాలెట్లు బ్యాచ్ పెట్టేసి మరి వీళ్ళు కౌంటింగ్ చేసే విధానంలో కూడా మరి ఆధారాభేదరాగా చేసేసినప్పుడు అక్కడ మరి 10 వార్డు మెంబర్లు ఉంటే ఒక్క వార్డు మెంబరు వైసీపీ వారికి పోవటం, 9 వార్డు మెంబర్లు కూడా టీడీపీ వారికి రావటం జరిగినాయి. అందులో ఒక 3 యునానిమస్లు జరిగినాయి, 7 వార్డులు పోటీ జరిగింది. పోటీ జరిగిన దాంట్లో కూడా వారు మరి కౌంటింగ్ విధానంలో పూర్తిగా ఏదైతే 57 నోటా ఓట్లలో ఎన్నయ్యో కూడా వాటిని తీసి మళ్ళీ లెక్క కట్టడం జాగ్రత్తగా చూడమంటే పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ 3 తపాలుగా నిర్వహించిన ఎన్నికల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగాన్ని పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతూ నిష్పక్షపాతంగా జరగాల్సిన ఎన్నికల్ని పూర్తిగా బెదిరింపులతో డబ్బులు ప్రలోభ పెట్టి ఎవరైతే గ్రామ వాలంటీర్స్ ఉంటారో వాళ్ళని ప్రతి 50 ఇళ్ళకు గాను ఒకతను కేటాయించి బెదిరించి మీరు గనక అధికార పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసినా ఓటేసినా కూడా మీకు వచ్చే పథకాలన్నీ కూడా కట్ చేస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు. చాలామంది ఆ బెదిరింపులకు భయపడి ఎన్నికల్లో కొంతమంది పోటీ చేయలేదు. అడుగడుగునా కూడా అధికార దుర్వినియోగం జరిగింది. ఎన్నికలకు ముందే వాళ్ళు చాలా చోట్ల యునానిమస్గా ప్రయత్నం చేసుకున్నారు. చాలామంది పోటీ చేసిన వ్యక్తుల్ని బెదిరించి ప్రలోభ పెట్టి పోలీసు వ్యవస్థను కూడా వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకుని వాళ్ళు ఎన్నికల వ్యవస్థను నాశనం చేశారు. చాలా కాలంగా రాజకీయాల్లో చాలా ఎన్నికలు చూశాం కానీ ఇటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడేటువంటి ప్రభుత్వం మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజున చాలా పంచాయతీల్లో నిన్నైతే సంగమేశ్వరంలో సంజయ్ గారు పోటీ చేస్తే చెరొక 830 ఓట్లు డిక్లేర్ చేశారు. 14 ఓట్లు ఏమో నోటాకి పడి అని చెప్పారు, 51 ఓట్లు అన్వాలిడ్ ఓట్లు అని చెప్పారు.